సిద్దిపేట మండలం మందపల్లి రైతు వేదికలో వెదజల్లి పద్ధతిపై మండల ఏఈఓ అంబటి రాజు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. వరి సాగులో వెదజల్లి పద్ధతిని పాటిస్తే పెట్టుబడులు తగ్గుతాయని మండల ఏఈఓ అంబటి రాజు అన్నారు. శుక్రవారం మందపల్లిలోని రైతు వేదికలో రైతులకు వరి సాగులో వెదజల్లి పద్ధతిపై అవగాహన కల్పించారు. కూలీల కొరతను అధిగమించవచ్చని, ఖర్చులు తగ్గుతాయన్నారు. ఇక సాగులో పురుగుల మందుల వాడకాన్ని తగ్గించాలని సూచించారు. నూతన సాగు విధానాలతో అధిక దిగుబడులు సాధించవచ్చన్నారు. కార్యక్రమంలో సర్పంచ్ కొమ్మురాజు, రైతు సమన్వయ అధ్యక్షుడు దుర్గారెడ్డి, కొమ్మరయ్య, వంశీ, శ్రీనివాస్, కనకయ్య, గాంధీ, గాల్రెడ్డి, మల్లయ్య, దేవేందర్, ప్రశాంత్, తిరుపతి, సుధాకర్ రైతులు తదితరులు పాల్గొన్నారు. ఆలోచన ప్రకారం రైతులకు ఖర్చు వ్యవసాయంలో వరి నాటులో ఖర్చు తగ్గించాలనే ఉద్దేశం కొద్ది విదేశీ పద్ధతి అనేది తీసుకురావడానికి హరీశ్రావు గారు ఎంతో కృషి చేస్తున్నారు. అట్టి విషయానికే ఈరోజు పూల వెంకటరెడ్డి గారిని మా గ్రామానికి తెప్పించుకొని వారి సలహాలు సూచనలు తీసుకోవడం జరిగింది. గ్రామంలో ఉన్నటువంటి రైతులు కూడా చాలామంది ఉత్సాహంతో ముందుకు రావడం జరుగుతుంది. ఖర్చు తగ్గించుకోవడానికి ఆయన చెప్పినటువంటి ఆలోచనలు, ఆయన చేసినటువంటి పద్ధతులు సవివరంగా వివరించారు. ఆ పద్ధతితోనే చేయాలని రైతులు కూడా చాలామంది రైతులు వేదసాగే పద్ధతి గురించి ఈరోజు అవగాహన సదస్సు జరిగింది మందపల్లి గ్రామంలో. పూర్తిగా ఆ పంటను ఏ విధంగా వేయాలి, దాన్ని ఏ విధంగా పొలాన్ని సేద్యం చేయాలి అనేది పూల వెంకటరెడ్డి గారు రైతులకు అందరికీ వివరించడం జరిగింది. దాన్ని ఆసరాగా చేసుకొని రైతులు కూడా మనిషికి కొంత పొలాన్ని చేయడానికి ముందుకొస్తున్నారు. రైతులు కూడా పూర్తి వివరాలు తెలుసుకున్నారు ఆయన ద్వారా. ఇందులో వెదజల్లే పద్ధతి పైన ఈరోజు అవగాహన సదస్సు పెట్టుకున్నాము. దీనిలో భాగంగా సాధారణ వారి పద్ధతికి మరియు మన వరిలో వెదజల్లే పద్ధతికి వ్యత్యాసం అనేది మేము వేరే ఒక ఇంతకుముందు ఇక్కడ ఎల్లుపల్లి దగ్గర పూల వెంకటరెడ్డి గారు అనే రైతు వేయడం జరిగింది. ఆయన కూడా ఇక్కడికి పిలిపించి రైతులకు అవగాహన కల్పించడం జరిగింది. ఆయన 8 ఎకరాలు లాస్ట్ సీజను 8 ఎకరాలు వరిలో వెదజల్లే పద్ధతి కల్టివేషన్ చేశారు. ఆయన అవగాహన కూడా, ఆయన ఎక్స్పీరియన్స్, అనుభవం కూడా మా రైతులకు ఈరోజు మీటింగ్లో చెప్పడం జరిగింది. కాబట్టి రైతులు కూడా చాలామంది ఒక 25 మెంబర్స్ వరకు ఈరోజు మేము 25 నుంచి ఒక 30 మెంబర్స్ వరకు మీటింగ్ పెట్టుకోవడం జరిగింది. దీంట్లో ఇప్పుడు ఈసారి మాకు ఇచ్చిన టార్గెట్ ప్రకారం మంత్రి హరీశ్వర్ సార్ గారు కావచ్చు, కేసీఆర్ కావచ్చు, మాకున్న ఇక్కడ టోటల్గా వరి 1172 ఎకరాలు సాగు జరుగుతూ ఉంది పోయిన వానాకాలము. ఈసారి ఆ 1172 25% అనగా ఒక 270 ఎకరాలు మేము ఇక్కడ వరిలో వెదజల్లే పద్ధతి ప్రకారం రైతులను ప్రోత్సహించడం జరుగుతుంది. ఖచ్చితంగా మినిమం ఒక 200 ఎకరాలు ఈసారి ఇక్కడ మేము ఈ సీజన్కు వరిలో వెదజల్లే పద్ధతి వరి వేయడం జరుగుతుంది ఖచ్చితంగా. అందులో భాగంగా వాళ్లకు సాధారణ వరి పద్ధతి వరిలో వెదజల్లే పద్ధతికి వ్యత్యాసం కూడా ఉంటుంది. దగ్గర దగ్గర ఒక ఎకరానికి వీళ్ళకు కూలీల ఖర్చు కానీ విత్తనం ఖర్చు కానీ దాన్ని బట్టి ఒక ఎకరానికి వీళ్ళకు 10,000 రూపాయలు సాధారణ